వైఎస్ రాజశేఖర్ గారి విగ్రహాన్ని తొలగించారు. అయ్యి బాబు ఇదేంది విగ్రహం తొలగించారని చెప్పేసి కంగారు పడమాకండి. వైఎస్ రాజశేఖర్ గారి విగ్రహాన్ని ఇప్పటం గ్రామంలో నిన్న వివాద స్థలం రోడ్లు విస్తరణ కార్యక్రమంలో రోడ్డుకి మధ్యలో ఉన్నది దాని ఒక్కదాన్ని తీసేయకుండా మిగతా ఇళ్లని గోడల్ని అన్నింటి పగల కొట్టుకుంటూ వెళ్ళిపోయారని చెప్పి చాలా వివాదం జరుగుతుంది. ఆ విగ్రహాన్ని ఈ రోజు ఉదయం రెవెన్యూ సిబ్బంది అధికారులు వచ్చి భారీ క్రేన్ పట్టుకొచ్చి దాన్ని తీసి పక్కన పెట్టడం జరిగింది. జాగ్రత్తగా పెట్టారంట పాపం. ఇక్కడ ఒక విషయం, చాలా మంచి కార్యక్రమం చేశారు, మంచిదే. ఈ ఏడుపు 3 రోజుల క్రితం గాంధీ గారు, నెహ్రూ గారు, ఇందిరాగాంధీ విగ్రహాలు తీసేటప్పుడు ఎక్కడే పోయింది ఈ జ్ఞానం, ఈ బుద్ధి? అదే కదా ఇప్పుడు వివాదానికి కారణం. అంటే జాతీయ నాయకులు ఒకటి, రాజశేఖర్ గారు ఒకట, ఇది కూడా కాదు, అది ముఖ్యమైనది. ఇప్పటం గ్రామానికి, గ్రామంలోకి ప్రవేశించే దారి రోడ్డు ఏదైతే ఉందో దాని వెడల్పు 30 అడుగులు 40 అడుగులు అని అంట. కానీ ఊళ్ళో మాత్రం రోడ్డు నిస్తరింపజేసేసి 120 అడుగులు చేయాలని చెప్పేసి రెవెన్యూ సిబ్బంది నిన్న భారీ క్రేనుల్ని పోలీస్ సిబ్బందిని పట్టుకొచ్చేసి ఒక 40-50 ఏళ్లను కూలగొట్టడం జరిగింది. కూలగొట్టబడ్డ ఇళ్ళు కూడా అధిక సంఖ్యలో ఒక సామాజిక వర్గం, ఒక కులస్తులే కూలగొట్టడం జరిగింది. కొన్ని వైఎస్ఆర్ సానుభూతి పరుల ఇళ్ళు కూడా తీయటం జరిగింది. అవి ఇళ్ళు కాదు, వాళ్ళవి మాత్రం రోడ్డుకి పక్కన ఉన్న ప్రహరీ గోడలు మాత్రం తొలగించారు. ఇంకొక సామాజిక వర్గం వాళ్ళవి ప్రహరీ గోడలే కాకుండా పక్కనున్న స్నాన దొడ్డులు, బాత్రూంలు, వరండాలు అవి కూడా తీసేయడం జరిగింది. కొందరివి చిల్లర దుకాణాలు, షాపులు అవి కూడా తీసేయడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఈ వెనక పక్కనున్న ఇంటి ప్రహరీ గోడని వాటిని కూడా తీసేయడం జరిగింది. కానీ రోడ్డు మీద ఉన్న విగ్రహాన్ని మాత్రం మొన్నటి దఫాలో తీయలేదు, ఈ రోజు తీసేయడం జరిగింది. ఇంకొక విషయం, పోయిన శుక్రవారం ఈ దురాగతం జరిగింది. మొట్టమొదటగా రెవెన్యూ అధికారులు శనివారం వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ముందుగా సమాచారం అందించడం జరిగింది. కానీ గ్రామస్తులు ఇప్పుడు కోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకొస్తారు అని ఒకరోజు ముందుగానే, అంటే శుక్రవారం రోజునే ఈ విధ్వంసం బిగిన్ చేశారన్నమాట. శనివారం నాటికి కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చుకోవటం జరిగింది. స్టే ఆర్డర్ చూపించినా కూడా శనివారం రోజున ఇంకొక 4-5 ఇళ్ళు కూలగొట్టడం జరిగింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఒకటి ఉంది, ఇది భారతదేశం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగబద్ధంగా ఏదైనా జరగాల, అధికారులు పనిచేయాలన్నా కోర్టులు ఏదైనా న్యాయం చెప్పాలన్నా కూడా రాజ్యాంగ పరిధిలోనే చేయాల. ఇప్పుడు అధికారులు ఒక రోజు ముందు వచ్చేసి పగలగొట్టారు, మరుసటి రోజు కోర్టు స్టే ఇచ్చింది. అవన్నీ మొండు గోడలు, ఇక ఇక్కడ నుంచి అన్ని మొండు గోడలు కనబడతాయి, తెల్లారి పొద్దున్నే లేవగానే మొండు గోడలు కనబడతా ఉంటాయి అన్నమాట. ఇక్కడ అధికారులకి కోర్టులకి సమన్వయ లోపం ఉందా, లేకపోతే రాజ్యాంగంలోనే ఏమైనా కిరుకురు ఉందా అర్థం కావటంలా. గతంలో ప్రజావేదిక పగలగొట్టినప్పుడు కూడా సేమ్ ఇదే తంతు, ప్రజావేదిక పడవేస్తున్నాడు, ఒక మంచి కార్యక్రమంలే, నది ప్రవాహం చాలా సాఫీగా జరిగిపోతుంది అని చాలా మంది అనుకున్నారు. మొత్తం తీసేస్తాడు కావాలి, అబ్బా అయ్యో ఎక్సలెంట్ రా, ఒక్కరోజు సీఎం టైప్లో మా ప్రక్షాళన బిగిన్ చేసేసాడు మా వైఎస్ జగన్ గారు అని చెప్పి అందరు మాపోటోళ్ళు కూడా కొంత ఒక రకంగా సంబరపడ్డాం, ఆనందపడ్డాం. కానీ అది ఒక్కడు మాత్రం కొట్టేసి మిగతా అన్ని యాజ్ టీజ్ ఉన్నాయి. ఇదేంటిది, నేను కక్ష సాధింప జరిక సభ సన్మాన కార్యక్రమాలు చేయమంటారా? అలాగే ఇప్పటం ఊరి బయట 30 అడుగులు, ఊళ్ళోనేమో 150 అడుగులు, 120 గజాలు. అంటే రాత్రిపూట బజారు ఊళ్ళో జనాలందరూ రోడ్ల మీద చిందులు వేసుకోవాలా 120 గజాలు రోడ్ల మీద? ఏం పిచ్చితనం కాకపోతే ఇది అయిపోయింది. ఈ రోజు అధికారులు వచ్చి విగ్రహాన్ని తీసాడు, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తీసి పక్కన పెట్టడం జరిగింది. అది ఇదే పని 3 రోజుల క్రితం ఇళ్లను కూల్చేసేటప్పుడే మిగతా విగ్రహాలతో పాటు ఈ విగ్రహాన్ని కూడా తీసి పక్కన పడేస్తూ పోయేది కదా. మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఉద్రేకంగా మాట్లాడి ఆవేశంగా ఉండి కేకలేస్తే అప్పుడు వాళ్ళకి జ్ఞానోదయం అన్నట్టుంది, వేరే మనం చేసిన తప్పురే ఇది, మనల్ని విమర్శించడానికి మనకు వాళ్ళకు ఒక కారణం దొరికిందని చెప్పేసి దీన్ని తీసి పక్కన పెట్టడం జరిగింది అనమాట. చేతులు కాల్చుకోవడం దేనికి, ఆకులు పట్టుకోవడం దేనికి, బుద్ధి లేకపోతే సరే. అధికారులారా, మీరు 30-35 సంవత్సరాలు ప్రజాసేవలో ఉండాల్సిన వ్యక్తులు, రాజకీయ నాయకులు ప్రతి 5 ఏళ్ళకొకరు మారుతా ఉంటారు. మనలాంటి రాష్ట్రాలలో మనలాంటి పార్టీలు ఉన్న ప్రాంతంలో మరీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి మార్పిడులు. రాజకీయ నాయకులు 5 ఏళ్ళుగా జరగచ్చు, 3 ఏళ్ళుగా జరగచ్చు, వాళ్ళ కర్మకాయలు మధ్యంతర ఎన్నికలు వస్తే మధ్య 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు మారిపోతూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఎన్నికలు రాకుండానే మన రాష్ట్రంలో మంత్రులు 2 సార్లు మారలా, అంతే వీళ్ళు ఉండేది 5 సంవత్సరాలు. ఏదో ఆకాశంలో తోకచుక్కల్లాగా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మంచి చేస్తే తోకచుక్కల్లాగా ఎవరో దామోదర్ సంజీవయ్య, ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు మంచి వాళ్ళు వస్తూ ఉంటారు మంచి తోకచుక్కలు. కొన్ని దుర్మార్గ దుష్ట తోకచుక్కలు వస్తూ ఉంటాయి, విధ్వంసము వినాశం తప్పనిచ్చి వాళ్ళకి చేయించే చేతనైన పని ఏమి ఉండదు. వాళ్ళని దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి అడుగులకు అడుగులు ఎత్తుతూ మీ కార్యక్రమాలు చేశారనుకోండి, రేపొద్దున ఇంకొక తోకచుక్క వచ్చింది,
ఆ తోకచుక్క తోకతోడు మంచిగా కొట్టచ్చు వరకు దులిపేలచ్చు. జాగ్రత్త, మీ కార్యక్రమాలు ఏదైనా మీ బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వర్తించండి. మొన్న పగలగొట్టారు, మా సుడో స్టే కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. ఏం మీరు వెళ్ళి కోర్టుకి పెట్టుకోవచ్చు, మేము పగలగొడుతుంది, నువ్వు ఎందుకు స్టే ఇచ్చావని అడగలేరు, చేయలేరు. కానీ సామాన్య ప్రజానికము వాళ్ళు మాత్రం రోడ్డున పడ్డారు. ఇది జరిగింది. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.